ಈ ನೆಲ 11వ ತಾರೀಖಿನ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಫಿಶಿಂಗ್ ಹಾರ್ಬರ್ ಲೋ ದುರದೃಷ್ಟವಶಾತ್ತು ఒక దుర్ఘటన అగ్ని ప్రమాదంలో మత్స్యకారుల బోట్లు దగ్ధమైపోయాయి ఆహుతైపోయాయి సుమారుగా 30 బోట్లు పూర్తిగా ఆహుతైపోయాయి సుమారుగా 19 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్గా స్పందించారు స్పందించటంతో పాటు ఎవరైతే అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయారో వారిని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది అది కూడా బోటు విలువలో 80% ఇవ్వాలని భావించి తక్షణమే వితౌట్ డిలే 19వ తారీఖున అగ్ని ప్రమాదం జరిగి బోట్లు దగ్ధమైపోతే వెంటనే ఎన్యూమరేట్ చేసి చాలా స్పీడ్గా 3 రోజుల్లోనే వారందరికీ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేశారు సుమారుగా 7 కోట్ల 11 లక్షల రూపాయల చెక్కులు ఒక్కొక్క బోట్ విలువలో 80% చొప్పున 15 ఇచ్చిన వాళ్ళకి 15 ఇచ్చారు 30 ఇచ్చిన వాళ్ళకి 30 ఇచ్చారు 5 ఇచ్చిన వారికి 5 ఇచ్చారు ఈ రకంగా ఎన్యూమరేట్ చేసి వారందరికీ కూడా చెక్కులు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం మనసున్నటువంటి ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఇచ్చి వారి జీవితాల్లో నష్టం లేకోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారిని మళ్ళా తన వ్యాపారాన్ని తన వృత్తిని చేసుకునే విధంగా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఈ సహాయాన్ని చేసినటువంటి విషయం ప్రపంచమంతా తెలుసు దేశమంతా తెలుసు ఒక విధంగా చెప్పాలంటే అందరూ అప్రిషియేట్ చేశారు ఇంత స్పీడ్గా నష్టపరిహారాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వాలు లేవని జగన్మోహన్ రెడ్డి గారు ఉదారంగా వారికి సహాయం చేశారని మత్స్యకారులు విశ్లేషకులు రాజకీయ నాయకులు కొంతమంది బయటికి చెప్పలేకపోయినా శభాష్ బాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట మాట్లాడారు ఇదిలా ఉంటే పొగడకపోతే పొగడకపోయారు తిట్టే కార్యక్రమం దూషించే కార్యక్రమం ఆగమేఘాల మీద వచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆగమేఘాల మీద వచ్చేసి వారికి 50,000 రూపాయలు చెక్కులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిన్నగాక మొన్న విశాఖపట్నం వచ్చారు వచ్చి వారికి ఆర్థిక సహాయం 50,000 రూపాయల చొప్పున చేశారు చేస్తే చేశారు పో మంచిదే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చివరికి ఆయన స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే ఆ స్పెషల్ ఫ్లైట్ సమయానికి రాలేదట దానికి కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఏది జరిగినా ఈ రాష్ట్రంలో కానీ ఆయనకు కానీ ఏమి జరిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే తప్ప మరొకరు కాదు అనేటువంటి అలవాటు అయిపోయింది ఆయనకి ఆయన గడ్డం బాగా పెరిగినా లేకపోతే గడ్డంలో మెరుపు ఇంటికి వచ్చినా రంగు వేయలేకపోయినా లేకపోతే చివరికి ఆయనకు జలుబు చేసినా ఆయనకు నడుము నొప్పి వచ్చినా చివరికి నాలుగో భార్య దగ్గర నుంచి విడాకులు సక్రమంగా రాకపోయినా దానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు తప్ప మరొకరు కాదు అనేటువంటి భావన మాట్లాడేటటువంటి అలవాటు వారికి కావటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని మనవి చేస్తాం నీకు కక్ష ఉండొచ్చు కార్పణ్యం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మళ్ళా అధికారంలోకి తీసుకురావాలనే తపన ఉండొచ్చు తప్ప మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే మాత్రం ప్రజలు సహించరనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తున్నా మీరు స్పెషల్ ఫ్లైట్లో వచ్చిన 50,000 రూపాయలు ఇచ్చిన లేదా లింగమనేని వారు స్థలం ఇస్తే దానిలో నువ్వు ఇల్లు కట్టినా ఇవన్నీ ప్యాకేజీ సొమ్ములు తప్ప నీ కష్టార్జితం కాదు లింగమనేని ద్వారానో లేకపోతే ఆ నాదెళ్ల మనోహర్ ద్వారానో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజీలు తీసుకొని నువ్వు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ ఇవ్వటం సూట్ కేసులో తీసుకోవడం స్పెషల్ ఫ్లైట్లో రావడం ఒక స్లిప్పు తీసుకొస్తే ఆ స్లిప్పు మనోహర్ గారు తీసుకొచ్చి నీకు ఇస్తే ఆ స్లిప్పులో ఉన్నటువంటి భాష మాట్లాడడం తప్ప నీకు మరొక ఉద్దేశం లేకోకుండా ఈ రకంగా చేస్తున్నారు ఆగమేఘాల మీద వచ్చేసారు స్పెషల్ ఫ్లైట్లో రావాలనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద వచ్చేసి
జగన్మోహన్ 50,000 రూపాయలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దూచించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. నేను తెలియగలుగుతానండి, పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ రాష్ట్రానికి నీకు ఏంటి సంబంధం? ఈ రాష్ట్రంలో నువ్వు ఉండవు, ఈ రాష్ట్రంలో నీకు సొంత ఊరే లేదు. కాసేపు బాపట్ల అంటావు, కాసేపు గుంటూరు అంటావు, కాసేపు చీరాలు అంటావు, నీకు సొంత ఊరే లేదు. ఇల్లుందా? సొంత ఇల్లు కూడా లేదు. ఓటుందా? ఓటు కూడా లేదు. నీ భార్య పిల్లలు ఎక్కడ ఉంటారు? భార్యలు పిల్లలు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. అసలు ఈ రాష్ట్రానికి నీకు సంబంధం ఏంటయ్యా? ఊరికి అప్పుడప్పుడు వచ్చి ప్యాకేజీ తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి వెళ్ళటం తప్ప ఈ రాష్ట్రంతో నీకేమి సంబంధం అని అడుగుతా ఉన్నా. ఎక్కడ పోటీ చేస్తావో కూడా తెలియదు. ప్యాకేజీ తీసుకుంటావు, వస్తావు, దూషిస్తావు, వెళతావు. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నావు. ఈ రాష్ట్రంతో నీకు ఏ విధమైన సంబంధము లేదు. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో నీ సామాజిక వర్గం ఒకటి ఉంది, నీ నా సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గాన్ని మాత్రం తాకట్టు పెట్టేయాలని నిర్ణయించుకున్నావు. చంద్రబాబు నాయుడు గారికి ఈ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టి దాని ద్వారా ప్యాకేజీలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారిని బలోపేతం చేయాలనేటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయావు. ఎంత దురదృష్టమయ్యా, నాకు అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్నా, నీ నా సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారికి చేతుల్లో నలిగిపోయినటువంటి సామాజిక వర్గం, వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నీ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి బానిసలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా. బానిస బ్రతుకు బతుకుతా ఉన్నావు నువ్వు. ఇవాళ టీడీపీ చెప్పులు మోస్తున్నావు, చంద్రబాబు నాయుడు గారి చెప్పులు మోస్తున్నావు, బానిసగా వ్యవహరిస్తున్నావు. నువ్వు బానిసగా వ్యవహరిస్తూ మళ్ళా చెగువీరు అంటావు, సుభాష్ చంద్రబోస్ అంటావు, వీరుడు అంటావు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. అందరినీ బానిసలు చేయాలనేటువంటి ఆలోచనలో నీ సామాజిక వర్గాన్ని, నా సామాజిక వర్గాన్ని బానిసలుగా చిత్రీకరించి చంద్రబాబు నాయుడు, లోకేష్ పల్లకి మోంచాలనేటువంటి చేస్తున్నటువంటి నీ ప్రయత్నం విఫలమవుతుంది. ఎందుకంటే పౌరుషం కలిగినటువంటి కులం మాది అని మనవి చేస్తున్నా, సామాజిక వర్గం మాది అని మనవి చేస్తున్నా. ఆ సామాజిక వర్గాన్ని నువ్వు తాకట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం పవన్ కళ్యాణ్ గారు. నీలాంటి బానిసలను నాయకుడుగా గుర్తించదా సామాజిక వర్గం అని మనవి చేస్తున్నా. వీరుడిగా పోరాడిన వారిని గుర్తిస్తుంది ఈ సామాజిక వర్గం తప్ప, ఒకరి కాళ్ళు పట్టుకొని, ఒకరు చెప్పులు మోసి, ఒకరి పల్లకీలు మోసేటటువంటి నీలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులను ఈ సామాజిక వర్గం నాయకులుగా గుర్తించదు. గుర్తుపెట్టుకో, ఏదో తాత్కాలికంగా నువ్వేదో వీరుడిగా సూర్యుడిగా సినిమాల్లో వేషాలు చూసి కాసేపు మోసపోతే మోసపోవచ్చు, కానీ ఇవాళ నువ్వు చేస్తున్న పనికి ఈ సామాజిక వర్గం మోసపోవడానికి సిద్ధంగా లేదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నీకు ఒక స్థిరత్వం లేదు, నీకు ఒక అవగాహన లేదు. రాజకీయాలు ఎప్పుడు ఏం చేస్తావో తెలియదు. గత 10 సంవత్సరాల నుంచి నీకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కన్నా బాగా చూసుకుంటున్నాడు నిన్ను. లోకేష్ బాబు సొంత కుమారుడి కన్నా దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి చేస్తుంటే అని ఏం చెప్తే చేస్తావు. అప్పుడప్పుడు లోకేష్ అయినా తిరగబడతాడేమో, కానీ ఇంట్లో నువ్వు మాత్రం తిరగబడవు. ఏ స్లిప్పు రాసిస్తే ఆ స్లిప్పు, ఏవి చెబితే అది, చేసేటటువంటి దుస్థితికి నువ్వు దిగజారిపోయావు. నువ్వు దిగజారిపోతే పోయావు, నీతో పాటు నీ సామాజిక వర్గాన్ని కూడా దిగజార్చాలని ప్రయత్నం చేసి టీడీపీ చెప్పులు మోంచాలని నువ్వు చేసేటటువంటి ప్రయత్నాన్ని నీ సామాజిక వర్గం, నా సామాజిక వర్గం అంగీకరించదు, అంగీకరించలేదు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నువ్వు ఏదో కులాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాడివి కాదు, సామాజిక వర్గాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాడివి కాదు. నువ్వు ఈ జాతిని, ఈ కులాన్ని అమ్ముకొని బ్రతకాలని వచ్చేవాడివి. అదే ఈ 10 సంవత్సరాల చరిత్రలో ప్రజలకు అర్థమైంది, సామాజిక వర్గానికి అర్థమైంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నువ్వు రాజకీయాలు చేస్తున్నావు 10 సంవత్సరాల నుంచి, నువ్వు రాజకీయ నాయకుడివా, లేకపోతే రాజకీయ నటుడువా, లేకపోతే రాజకీయ విటుడువా, లేక రాజకీయ బ్రోకర్వా అని నిన్ను నేను ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పమని మనవి చేస్తున్నా. ఏంది అసలు నీ వ్యక్తిత్వం ఏంటి, నీ వ్యవహారం ఏంటి? ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో రాజకీయాల్లో నీ పాత్ర ఏమిటి?
తెలంగాణలో నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు? చంద్రబాబు ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్న పార్టీలు ఏమిటి అక్కడ? ఒకటి బీఆర్ఎస్, రెండు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ను సవాల్ చేస్తుంటే నీ జెండా ఎక్కడ కట్టావు? బీజేపీ పక్కన కట్టావు. చంద్రబాబు జెండా ఎక్కడ కట్టాడు? కాంగ్రెస్ పక్కన కట్టాడు. ఏం బతుకులేమీ నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారేమో కాముగా ఇంట్లో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మీటింగులు జరుగుతుంటే పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి, బీజేపీలోనేమో నువ్వు డైరెక్ట్గా వెళ్ళి జెండా కట్టి కూర్చున్నావు. అక్కడ ఆ నాటకం, ఇక్కడ ఈ నాటకం. ఏమిటయ్యా ఈ బతుకులేంటో నేను అడుగుతా ఉన్నా. ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఒకవైపున చంద్రబాబు అయితే దానికన్నా మించిపోయినటువంటి వ్యక్తివి పవన్ కళ్యాణ్ గారు. ఏమిటి రాజకీయ వ్యభిచారం? మీరు రాజకీయాలు చేస్తున్నారా? రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా. అక్కడ బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం. వాళ్ళకేమో అక్కడ కాంగ్రెస్, ఇక్కడేమో నువ్వు. నేను అడుగుతా ఉన్నా అసలు నువ్వు బీజేపీకి సెకండ్ సెటప్వా లేక కాంగ్రెస్కి లేదా ఇక్కడ తెలుగుదేశానికి సెకండ్ సెటప్వా? ఏమిటి నీ బ్రతుకేమిటి, నీ వ్యవహారం ఏమిటి? తేల్చుకోవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. ప్రజలు గమనించవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక దారుణమైనటువంటి రాజకీయ క్రీడలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మహత్తరమైనటువంటి నాటకాలు ఆడుతున్నారు. కేవలం ప్యాకేజీలు తీసుకుని ఆడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అంశం. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఇప్పటికైనా నువ్వు చేస్తున్నటువంటి రాజకీయాల పట్ల నోరు విప్పి మాట్లాడు, సవాల్ చేస్తున్నా, చర్చకు రా, నాతో దమ్ముంటే అని కూడా అడుగుతా ఉన్నా. ఏందైనా నాకు అర్థం కాదు రాజకీయాలు. తెలంగాణలో ఒక డ్యాన్స్, ఇక్కడ ఒక డ్యాన్సు, ఇది సినిమాలు అనుకున్నావా? ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో చేయడానికి రాజకీయాలు. ప్రజలు కొద్దో గొప్ప నిన్ను నమ్ముకున్నారు, వాళ్ళందరినీ నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేస్తావు, ఇక్కడేమో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తావు, మీ మధ్యన పొంతన ఉందంటావు. ఏంటిదంతా? ఇదంతా కేవలం క్యాష్ తీసుకొని పనిచేసేటటువంటి వ్యక్తిగానే తయారయ్యావు నువ్వు. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్పా, పీకే కాదు ఆయన కేకే అని. కేకే అంటే కిరాయి కోటిగాడు అని. ఎవరు అన్నారు కిరాయి కోటి బాగోలేదని? కిరాయి కళ్యాణం అన్నారు, అది బాగా సూట్ అయిందని. నువ్వు పీకే కాదు, కేకే కిరాయి కళ్యాణివి. నువ్వు కిరాయి తీసుకొని ఎంత దారుణానికైనా రాజకీయంగా సిద్ధపడతావు. కిరాయి రౌడీలు కిరాయి తీసుకొని మనుషుల్ని హత్య చేస్తారే, ఆ రకంగా కిరాయి తీసుకొని రాజకీయంగా నువ్వు హత్యలు చేయడానికి ప్రయత్నం చేసే ఒక దుర్మార్గమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమాలు, మేము 5 లక్షలు ఇచ్చామనే మాట మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము చాలా ట్రాన్స్పరెంట్గా వారికి చెక్కులు ఇవ్వడం జరిగింది. 5 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చాం. దానికి ఒక బేస్ చేసుకుని ఇచ్చినటువంటి సందర్భం, దీన్ని గమనించాల్సిన అవసరం. ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రజలకు నష్టం జరిగినా తక్షణమే స్పందించేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతకు ముందంతే, ఇక ముందు కూడా అంతే. ఏమయ్యా చంద్రబాబు, పుష్కరాల్లో 29 చనిపోతే మాట్లాడేమంటాయా? తొక్కేసి రావట్లేదు, ఒక్కరోజు మాట్లాడలేదే. ఇవాళ బోట్లు దగ్ధమైతే మేము సహాయం చేస్తే వచ్చి మమ్మల్ని దూషిస్తున్నామంటే నిన్ను ఏమనాలి? కిరాయి కళ్యాణ్ అనక పవన్ కళ్యాణ్ అనడం సాధ్యపడుతుందా? చెప్పమని మనవి చేస్తున్నాం. కాబట్టి ఒక దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 45 సంవత్సరాల దోపిడీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పళ్ళకి మోయాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మోస్తే మోసాడు, పో, నీ సామాజిక వర్గం మొత్తం పళ్ళకి పోయమంటే, చెప్పులు మోయమంటే వినడానికి గంగిరెద్దుల్లాగా తలలు ఊపడానికి నీ సామాజిక వర్గం, నా సామాజిక వర్గం సిద్ధంగా లేదనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను.